वेलकम बैक टू जान्वी टॉक्स नेनु सिंपल ब्लॉग तिद्दामनुकुंटुन्नानु 10 एएम नुंची 12 पीएम वरकु 2 अवर्स लो नेनु एम चेस्तानु अनेदी ब्लॉग लो चूपिस्तानु चाला सिंपल गा चूपिस्तानु चूपिडम मात्रमे सिंपल चाला कष्टम अन्नमाट 2 अवर्स अनेदी चाला कष्टंगा उंटुंदी नाकु मार्निंग నేను బిఫోర్ 10 ఏఎం వరకు ముందు ఏం చూపించలేదు ఓన్లీ చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఆ వీడియో ప్రెజెంట్ అయితే సింపుల్గా బయట లొకేషన్ చూపిస్తున్నాను అన్నమాట మార్నింగ్ లేంగానే ఏం చేస్తాను అనేది నేను మార్నింగ్ లేంగానే ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట అది చాలా బిజీ బిజీగా ఉంటుంది అప్పుడు నేను అప్పుడు వీడియో తీయలేను కాబట్టి నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను తీస్తున్నాను అన్నమాట ఈ చెట్లన్నీ మా బయట ఉంటాయి నేను ఈసారి హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను అంత గజిబిజిగా ఉందని నేను హోమ్ టూర్ చేయడం లేదు ఆ సర్దుకునే ఓపిక లేక ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడే వెళ్ళారనమాట జాను తేజ అందుకని చెప్పి మను వచ్చి వాళ్ళ తాతయ్య ఇంట్లో ఉంది టిఫిన్ కూడా పెట్టేశాను దానికి ప్రెజెంట్ ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళుంది వస్తే నేను ఇంకా నిద్రపిచ్చాలతానని నేను ఇప్పుడే స్నానం చేసి దీపం పెట్టాను కదా జడ దూకున్నాను మామూలుగా దువ్వను అట్లాగే ఊడేసి ఉంటాను దూకుంటాను ఎప్పుడో ఒకటి అలాగా ఈ మధ్య హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏమన్నా కొన్ని టిప్స్ ఉంటే నాకు చెప్పండి ఓకేనా ఫేస్ వాష్ చేయడము తల దూకోవడము అనేది బ్లాగ్స్ అప్పుడు ఏమైనా వీడియో చేస్తే చేస్తాను నార్మల్గా చేయింగ్ కూడా చేయను నేను బాగా చేయడమే గగనం నేను కాసేపు మాత్రం ఎండలో ఉంటానన్నమాట ఎందుకంటే కొంచెమైనా విటమిన్ డి రావాలంటే కాసేపు అయినా ఎండలో ఉండాలి నాకు విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉంది ఇప్పుడైతే వంట చేసుకోవాలని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను స్టవ్ గజిబిజిగా ఉంటే క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాను నేను లిక్విడ్ వాడతానమాట కాసేపు ఒక 10 నిమిషాలు అలా పోసి వదిలిపెట్టేస్తే మొత్తం వచ్చేస్తుంది మను వైప్స్ ఉంటాయి కదా ఆ వైప్స్తో క్లీన్ చేస్తానమాట బాగా నేను ఎందుకంటే స్మెల్ వస్తుంది మనకి అక్కడ మస్కిటోస్ కానీ ఈగలు కానీ ఏమి రావన్నమాట ఇది నేను రిలయన్స్లో తీసుకున్నానమాట అది స్వీప్ చేసేది అంత బాగుందంటే అసలుకి స్టవ్ కింద బండ మీద కొంచెం కూడా వాటర్ ఉండవు చాలా బాగుంది ఈసారి వెళ్తే ట్రై చేయండి చిన్నది తీసుకోండి కంఫర్టబుల్గా ఉంటుంది అంతే అండి క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేస్తానని చూపిస్తాను ఫస్ట్ అయితే నేను 5 గుడ్లు తీసుకున్నాను 3 టమాటాలు 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను అనమాట అది జాను గ్లాస్ అండి జాను పాలు తాగే గ్లాస్ అనమాట మీకు దాని మీద ఒకటి ఉంటుంది చూపిస్తాను చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ట్రూ ఫ్రెండ్స్ స్టాబ్ యూ ఇన్ ద ఫ్రెండ్ అంటే మంచి స్నేహితులు మనల్ని ముందు నుంచే వెన్నుపోటు పొడుస్తారంట అంటే మనకు చెప్పే చేస్తారు ఏం చేసినా అనేది దాని గురించి అనమాట జానుకు బలి ఇష్టం మన గ్లాస్లో పాలు తాగుతుంది బాగా ఇవి తరగాలి ఇవి తరిగేస్తే నాకు తరిగి పక్కన పెట్టుకుంటే మను నిద్రపోయిన తర్వాత నేను వంట చేసుకోవచ్చు అని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట మను బాటిల్లో వేనీళ్ళు కాసిపోయాలన్నమాట అందుకే ఫస్ట్ వేనీళ్ళు కాసి పెట్టేస్తాను మమ్మీతో వీడియో కాల్ మాట్లాడడం రొటీన్ అనమాట నాకు రోజు మాట్లాడతాను నేను ఇద్దో మను వచ్చేసి మను ఏం తింటున్నావు అమ్మాయి ఏం తింటున్నావు టమాటో నాకి ఈ టమోటా అంటే పిచ్చి రోజుకి ఒకసారైనా పొయ్యేసి ఒక గంట సేపు ఆడేసి రావాలి ఒకసారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు పోతుంది మన దగ్గరికి రాదు ఆమె నిద్ర వచ్చేసింది కాబట్టి 10:30 అయిపోగా నిద్ర వచ్చేసింది 10:30 నుంచి 11:30 దాకా పనుకుంటుంది అనమాట ఆ పనుకోవాలంటే మనము గగనం ఎన్ని కష్టాలు పడాలంటే అన్ని కష్టాలు పడాలి చూడండి కెమెరా చూడకూడదు ఆన్ అయిపోద్ది టాటా టాటా అంట తను నిద్రపోయే ముందు మాత్రం నేను గ్లాస్కి 150 ml అన్న వాటర్ తాగిపిస్తాను అనమాట వాటర్ తాగిపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నిద్ర లేయంగానే యూరిన్ అనేది బాగా వస్తుంది ఇంకా పోపించండి నిద్ర లేయంగానే వెంటనే పోపించండి ఎందుకంటే అలా ఉంచకూడదు అనమాట ఎక్కువ వాటర్ తను తాగిపించాలంటే పొనుకునే ముందు వాళ్ళకి నిద్ర కూడా బాగా పడుతుంది గోరువెచ్చగా తాగిపిస్తే చాలా మంచిది ఈ సమ్మర్లో ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తూ ఉండాలి వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా తాగిపిస్తుందండి మా పాప పొనుకునే తాగుతుంది అనమాట నిద్రపోవాలి అన్నప్పుడు ముందుగా ఏం చేస్తారంటే మీరు కొంచెం పొనుకోబెట్టి తట్టడం కానీ నీళ్ళు తాగిపిస్తా ముద్దు పెడుతూ దాన్ని బుజ్జగిస్తూ చేయి నిమురుతూ కళ్ళు కింద కళ్ళ దగ్గర ఐబ్రోస్ పైన ఇలా చిన్నగా మసాజ్ చేస్తూ ఉండండి అనమాట ఒట్టు పెట్టుకునే దగ్గర కూడా కొంచెం మసాజ్ చేస్తూ ఉన్నారంటే తనకి నిద్రపోవాలని మూడ్ వస్తుంది అనమాట ఉయ్యాల సైడ్ ఆటోమేటిక్గా చూపించేస్తుంది
ఉయ్యాల పొనుకుంటుందే కానీ నిద్రపోనే పోదు. అసలుకి ఊపుతానే ఉండలో 15 మినిట్స్ ఊపుతా నేను ఖచ్చితంగా. ఎవరు ఇంట్లో మీరు సింగిల్ మామ్ ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు వేయాలంటే ఇలా మీరు పాపని ఇట్లా రెండు చేతులతో పట్టుకొని ఉయ్యాలని తన తల మీద వేయండి. వేసి ఇంకో చేయిని కూడా బ్యాక్ వేసుకొని అప్పుడు వేశారంటే మీకు చాలా ఈజీగా వేసేయచ్చు. నాకు ఎవరు ఉండరు కదా రోజు వేయడానికి, నేనే వేసుకుంటాను. వేసిన తర్వాత కాసేపు ఆడతానమాట, ఆడిన తర్వాత ఊపుతాను. 15 మినిట్స్ ఊపితే నిద్రపోతుంది అనమాట. చూసారా చూడు, దెయ్యంలా చూస్తూనే ఉంటుంది మమ్మీ ఊపుతుందా లేదా. నేను కానీ ఊపడం 5 నిమిషాలు ఆపానంటే కాళ్ళు చేతులు కదిలిచ్చి ఉయ్యాల్లోంచి తొంగి చూస్తుంది అనమాట. ఇప్పటికైతే నిద్రపోయింది, ఒక గంట సేపు కరెక్ట్గా నిద్రపోద్ది, అంతకు మించి నిద్రపోదు. ఇప్పుడైతే నేను గబగబ కట్ చేసేసుకుందాము దాన్ని లేసే లోపల అనుకున్నాను. ఇది నేను షాప్సీలో తీసుకున్నాను, 99 రూపీసే పడిందండి. చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీకి గుజ్జు అనేది అస్సలు కనిపించకూడదు, మొత్తం నల్ల కలిసిపోవాలి కాబట్టి నేను దీంట్లో వాడుతున్నాను. నార్మల్గా కర్రీస్కి అయితే నేను కట్ చేసుకుంటాను. ఇట్లా చిన్న చిన్నగా అవ్వాలంటే ఇది చాలా బెస్ట్ అండి. ఇది నేను లింక్ కింద ఇస్తాను, మీరు తీసుకోండి, చాలా బాగుంటుంది. చాలా తక్కువ ప్రైస్లో నేను ఆల్మోస్ట్ 5 మంత్స్ అయింది తీసుకొని, ఎన్ని కట్ చేసి ఉంటానో ఏది పోవడం కానీ లీక్ కానీ ఏం లేదు. ఇంకోటి అనేది బెస్ట్, మీరు చూస్తూ ఉంటారు చాలా కాస్ట్లో ఉంటాయి ఐరన్ బాండల్ అనేవి. ఇది నార్మల్ నాన్ స్టిక్ లాగే ఉంటుందండి, ఆయిల్ అసలు ఎక్కువ పీల్చదు. మీరు ఒకవేళ ఆయిల్ ఎక్కువ పోసుకొని కర్రీ చేసిన కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ అక్కడే ఉంటుంది అనమాట. దీని లింక్ కూడా నేను కింద ఇస్తాను. దీన్ని 4 ఆర్ 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఆనియన్తో బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మసిపోతుంది అనమాట బాగా. చాలా బాగా వస్తుంది వంట, అసలు ఆనియన్స్ అయితే ఎంత బాగా ఫ్రై అవుతాయో ఈవెన్గా వస్తుంది అనమాట హీట్ అనేది. నేను వంట చెప్పడం లేదు ఎలా చేయాలో, మీరు చూస్తున్నారు కదా, చూసుకోండి. ఇట్ సింపుల్ కర్రీ, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, సాల్ట్ వేసుకొని చేసుకుంటే మీకు బాగా ఉడికిపోతుంది అనమాట. ది బాండల్ లింక్ అయితే నేను కింద ఇస్తాను, మీరు చూసుకోండి. ఈ బాండలు నాకు అన్నిటికండి దేవతలాగా కనిపిస్తుంది. ఈ బాండల గురించి ఒక్కటి చెప్పాలన్నమాట, దీంట్లో పులుసులు మాత్రం చేయొద్దు, పులుసులు అనేవి దీంట్లో చేయకూడదు అనమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేసిన ఎగ్స్ దీంట్లో వేయకూడదు, ఎందుకంటే మీకు దాని అది మసి ఉంటుంది కదా. ఎంత ఐరన్ పడాలా, మీకు ఐరన్ కొంచెమన్నా కలుస్తూ ఉంటుంది మన ఫుడ్లో, అది చాలా మంచిది మన హెల్త్కి. కానీ ఎగ్స్ అనేవి వాటిని బయటకు చూపిస్తాయన్నమాట, మనం తినలేము. ఓన్లీ ఫ్రైస్ వరకు, డీప్ ఫ్రైస్ కానీ ఫ్రైస్కి కానీ ఇలా ఎలా బాగా వేగిపోయే ఏమన్నా కానీ మీరు వేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా మనకి అరగంట పట్టేవి 20 మినిట్స్ కానీ 10 మినిట్స్లో కానీ అయిపోతాయి అనమాట. నేను బియ్యం కడిగి పక్కన పెట్టేస్తానమాట, బియ్యం నానాలి, ఎందుకంటే కొంచెం పాత బియ్యం కాబట్టి నేను కొంచెం సేపు నానబెడతాను బాగా. నేను ఒక 11 కల్లా కడిగి పెట్టేస్తాను, కడిగి పెట్టేస్తే నేను 12:30 కల్లా పెట్టేసుకుంటాను అనమాట. 1.5 అవర్ నానుతాయి, బాగా నానితే పాపలకు మెత్తగా ఉంటాయి కదా, బాగుంటుందని చెప్పి ఎక్కువసేపు నానబెడతాను నేను. ఇప్పుడైతే ఈ వాటర్ని నేను మనీ ప్లాంట్స్ కొత్తగా వేసానమాట, కొంచెం వస్తున్నాయి చిగురి. ఒకసారి నేను బ్లాక్ చేస్తాను ప్లాంట్స్ మీద కూడా. ఈ రోజాపూ చెట్లకి ఈ బియ్యపు నీళ్ళు అనేవి చాలా ఫెర్టిలైజర్గా ఉపయోగపడతాయి. ఆ మొగ్గలు వస్తాయి కదా, ఆ మొగ్గల మీద కూడా చల్లుకోవచ్చు మీరు. ఆ మొగ్గలు బాగా పురుగు పట్టకుండా బాగా వస్తాయన్నమాట. నేను రోజు అదే చేస్తాను, ఆయిల్ బాయిల్ చేస్తాను అనమాట పక్కన. ఇంకా మీకు కావాల్సిన ధనియాల పొడి, కారం, పసుపు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టాలి. చెప్పేది మాత్రం వినండి, దీంట్లో డైరెక్ట్గా ఎగ్స్ వేసేయొద్దు. ఇది ఉడికిన తర్వాత మీరు వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకొని ఎగ్స్ పోసుకోండి. తర్వాత ఏం ఉండదు అంత పనేమి, బాగా ఉడకనించి కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత దానిలో ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడైతే నేను సెల్ఫీ పోర్ట్రేట్ తెచ్చుకున్నాను అనమాట, చిన్నది వీడియో తీసుకోవడానికి ట్రైపాయిడ్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అస్సలుకి అది ఇంత దారుణంగా వస్తుందని అసలు అనుకోలేదు. నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను, వీడియోస్ తీసుకోవచ్చు, బ్లాగ్స్ బాగా తీసుకోవచ్చు, చేత్తో పడలేదు. నా ఫోన్ అయితే రోజుకు 10 సార్లు కింద పడిపోతుంది అనమాట, ఏం చేయాలో అర్థం కాదు నాకు. అందుకని చూశాను, చూసి తీసుకుంటే రివ్యూస్ ఏమో బాగున్నాయి కానీ ఇక్కడ వస్తే అసలుకి ఎంత చండాలంగా ఉందో ఆ క్వాలిటీ, అస్సలుకి బాగాలేదు. అది అప్పుడే చూసాను చైనా క్వాలిటీ అట్లాగే ఉంటాయి, చూసారు కదా. అసలుకి ప్లాస్టిక్ కూడా చాలా పలసగా ఉంది, అది తీస్తుంటేనే భయం వేస్తుంది ఎక్కడ విరిగిపోతుందో అని. అసలు ఎక్కడ లాగినా కానీ స్ట్రక్ అయిపోయినా అనమాట, ఎందుకు పెట్టానరా బాబు అనిపించింది. అప్పుడు రిటర్న్ పెట్టేశాను నేను, రిటర్న్ ఉంటే చూసుకొనే పెడతానమాట నేను, ఎప్పుడు రిటర్న్ లేకుండా పెట్టాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా అలా ఎలా ఉంటుందో. ఇది కూడా చాలా కష్టంగా వచ్చిందనమాట పైకి. నాకు అస్సలు నచ్చలేదు, నేనైతే దీనికి 2 రేటింగ్ కూడా ఇవ్వను చెప్పాలంటే, అసలు వరస్ట్ రేటింగ్ ఇస్తానమాట. అందుకే అది ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. మను చూసారు కదా కరెక్ట్గా గంట అని, తనకి ఎట్లా తెలుస్తుందో గంటకు లేచేస్తుంది, చెప్పలేను. గంటకు లేచేస్తుంది, లేచిన వెంటనే ఫస్ట్ టాయిలెట్ పోపించండి, ఎందుకంటే నా మీద 100 సార్లు పోసేసి ఉంటుంది. నేను మాట్లాడుతూ ఉంటానా
పూసేస్తుంది అనమాట. అందుకని గబగబా తీసుకొని వెళ్ళి పోపించండి. ఇంట్లో హగ్గీస్ మాత్రం వాడకండి, నైట్ టైం వేసుకోండి. ఇప్పుడైతే నేను బాండల్లో ఎగ్స్ వేస్తున్నాను. ఏంది ఐరన్ బాండలు వేస్తుంది అనుకుంటున్నారు, వేయండి. నేను ఇట్లా వేసి వెంటనే నేను నార్మల్ దానిలోకి షిఫ్ట్ చేస్తానమాట. మనకు కూడా ఎగ్ పెట్టాలి కరెక్ట్గా రోజు ఈ టైంకి. 11:30కి నేను ఎగ్ పెడతాను, 12:30, 1 టైంకి నేను లంచ్ పెడతానమాట. ఇటు ఎగ్ పెట్టేస్తే నాకు ఒక పని అయిపోతుంది, లేకపోతే లేయంగానే ఆకలి కదా. ఉదయం టిఫిన్ తింటుంది అంతే, ఏం తింది, ఇంకా నిద్రపోతుంది. వాటర్ తాగి ఎగ్ అనేది పెడతాను. నేను మధ్యలో ఎల్లో పెట్టాను అనమాట. ఎల్లో మా ఇంట్లో, మా ఇంటి బయట 100 కాకులు వస్తాయన్నమాట. మను ఫ్రెండ్స్ కాకులు, వాటికి పెడతాను. చూడండి, కెమెరా చూస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట మా పాప. ఇది కూడా నాలాగే అనుకుంటాను నేను. డ్యాన్స్ కానీ, సాంగ్స్ చూస్తే డ్యాన్స్ వేయడం కానీ, కెమెరా చూస్తే మాట్లాడడం కానీ ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఈ రోజంతా మనతోనే గడిచిపోతుంది. టైం ఎట్ అయిపోతుందో, 9:00 వెళ్తారు, 1 అయిపోతుంది అనమాట. మధ్యలో అసలు నేను ఏం చేస్తానో కూడా నాకు అసలు అర్థమే కాదు. ఈ వ్లాగ్ తీయడానికి కూడా నేను ఎంత కష్టపడ్డానో. నా ఫోన్ ఎన్నిసార్లు కింద కొట్టేసింది, చూస్తూ ఉంటుంది, తీసి కింద కొట్టేస్తుంది అనమాట ఫోన్. అందుకే అది పెట్టుకున్నాను అనమాట. ట్రైపాయిడ్ మంచిగా ఉపయోగపడుతుంది, లేదు చిన్నదిగా పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా అనుకుంటే. అది అలా హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి, ఇప్పుడైతే నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ అన్నాను కదా, ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను. ఎందుకంటే నేను ఎగ్ అలా పగలకొట్టి అలాగే పోసేస్తాను అనమాట. అది తేజ తినడు, జాను తిండు, వాళ్ళు బాయిల్డ్ ఎగ్సే తింటారు. నాకు ఇలా నార్మల్గా వేసుకోవడం అనే ఇష్టం అనమాట. చూసారు కదా నేను మార్చేసాను బాండలు. మీరు ఏదైనా బాండలు పెట్టుకోండి, ఇది అల్యూమినియం బాండలు అనమాట. నేను ఇలా పగలగొట్టి పోసేసుకుంటాను అనమాట. అవి అలాగే ఉడికిపోతాయి, మూత పెట్టి ఉడకబెట్టేసుకోవాలి, అలాగే ఉడికిపోతాయి అనమాట. చూసారు కదా ఎంత టేస్ట్ ఉంటుందంటే, మన కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా మీకు ఏమీ లేకపోయినా టమాటో ఎర్రగడ్డ ఉంటే చాలు. 9 AM నుంచి 12 PM వరకు నేను ఏం చేస్తాను మొత్తం ఈ వ్లాగ్లో చూపించాను. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. నేను తీయడం కొంచెం అటు ఇటు, ఇదే ఫస్ట్ టైం వ్లాగ్ చేయడం కాబట్టి నేను చేత్తోనే తీస్తున్నాను. అలా పెట్టి ఇలా పెట్టి కొంచెం స్టాండ్లో పెట్టి యూజ్ చేస్తాను ట్రైపాయిడ్, ఇలా తీస్తున్నాను. ఈ రోజుకైతే ఇది బ్లాగ్, దీన్ని ఎడిట్ చేయాలి. ఇంకా ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను ఎడిట్ చేసి ఉంటాను, అప్లోడ్ చేసి ఉంటాను. మను అయితే ఇప్పుడు వాళ్ళ తాతయ్య వచ్చాడు, ఎక్కి తినేసి అక్కడికి వెళ్ళింది అనమాట. ఇప్పుడు మళ్ళీ వస్తుంది 1 లోపల, నేను మళ్ళీ భోజనం పెట్టాలి దానికి. తేజ జానువులు కూడా వచ్చేస్తారు. ఈ లోపల నేను కాసేపు అలా నడుము వాలుస్తానండి. చాలా నడుము నొప్పిగా ఉంది, అసలు చెప్పలేను. ఉదయం నుంచి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు. నేను 9 AM ముందు వరకు ఏం చేశానో మీకు చూపించలేదు కదా. 9 AM నుంచి 12 PM లోపల నేను ఏం చేశానో చూపిస్తున్నాను. వంట చేయడం, మనం నిద్రపించడం, మనకి కొన్ని ఏం కావాలని చూసుకోవడం, అదే మధ్యలో చేసేది నేను. తర్వాత వచ్చి జాను కూడా వస్తుంది కాబట్టి తర్వాత ఏం చేస్తాననేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. ఈ రోజనే కాదు, ఏదో ఒక రోజు చూపిస్తాను. సండే రోజు చూపిస్తాను సండే బ్లాగ్లో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాగ మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ చేయడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా చూస్తారన్నమాట. మా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు యూట్యూబ్లో కూడా వెళ్తుంది. మీరు లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఎక్కడ బోర్ కొట్టద్దు. నేను బోర్ కొట్టకుండానే తీసాను అనమాట, ల్యాగ్ లేకుండా తీసాను. థ్యాంక్ యూ సో మచ్. నా ముందు మొన్న మీషో వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి, హవర్స్ కూడా వాచ్ అవర్స్ అంతకు ముందు కన్నా పెరిగాయి. 2 డేస్లోనే 400 వ్యూస్ వచ్చాయన్నమాట, ఎప్పుడు రాలేదు. 3 మంత్స్ నుంచి 500 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. 2 డేస్లో 400 వ్యూస్ అంటే చాలా ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వీడియోస్ అన్ని మళ్ళీ చేస్తాను. నేను మీషో వీడియో కూడా నేను కింద లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దీంట్లో చూపించిన నేను వెజిటేబుల్ కట్టర్ అండ్ ఐరన్ బాండల్ ఉంది కదా, నేను ఆ 2 లింక్స్ కింద ఇస్తాను. మీకు కావాలంటే వెళ్ళి చూడండి, చాలా తక్కువ ప్రైస్, క్వాలిటీ చాలా బాగుంటాయి అవి. అంతేనండి, ఈరోజుతో ఈ వ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్, బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ బాయ్ బాయ్, బీ హ్యాపీ.